టిక్టాక్ కేవలం 15 సెకండ్ల వీడియోలో ఎంతోమంది ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ యాప్. ఇక చెప్పాలంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్టాక్ మానియా పెరిగిపోయింది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా తమ ప్రతిభను ప్రదర్శించే వేదిక కోసం వేచి చూసిన కోట్లాది మందికి ఇప్పుడు టిక్టాక్ వేదికగా నిలిచింది. అందుకే వయసు, భాష, జెండర్స్ డిఫరెన్షన్ లేకుండా అందరూ టిక్టాక్ యూజ్ చేస్తున్నారు. అయితే ఎంతో మందికి టిక్టాక్ ద్వారా అవకాశాలు వచ్చాయి. రైట్, ఈ వారు మహా టిక్టాక్ స్టార్స్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ వన్ పరిచయం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ము, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఓకే, నెక్స్ట్ సురేందర్, ఎలా ఉన్నారు? సురేంద్ర పేరు. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చావు? నెల్లూరు డిస్ట్రిక్ట్, మామిడిపూడి. ఓకే, అండ్ దివ్య, హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాద్. అండ్ సతీష్ గారు, బాగున్నారా? యా మేడం, ఫైన్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం. అనంతపురం. ఫస్ట్ అమ్ము, మీ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. టిక్టాక్ యాప్ అసలు ఎప్పుడు మీరు ఇన్స్టాల్ చేశారు? నేను యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఫస్ట్ మనకి డెప్ స్మాష్ యాప్ ద్వారా నేను అవి చూడడం జరిగింది. తర్వాత మ్యూజికల్లీలో వచ్చినప్పుడు ఒకసారి చూద్దామని ఇంట్లో మామూలుగా సరదాగా చేసుకునేదాన్ని. దాన్ని ప్రైవేట్గా పెట్టేదాన్ని, ఎప్పుడు పబ్లిక్లో పోస్ట్ చేయలేదు. సో ఒకసారి థాట్ వచ్చి ఒకసారి చూద్దాము అన్నట్టుగా అలా చేశాను. సో అలా రన్ అవుతూ స్టార్ట్ అయింది. ఓకే, సో మీరు టిక్టాక్ ఫస్ట్ వీడియోకి ఇప్పుడు మీరు చూసినట్లయితే, మీ అకౌంట్ చూసినట్లయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, మీకు లైక్స్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం మీ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను అలా ఏమంటారు, ఫస్టే అనుకుంటే బాగుండేదేమో, లేట్గా పోస్ట్ చేశాను అనిపిస్తుంది. లైక్ దట్ ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా. సో అమ్ము అంటే రోజు టిక్టాక్లో అందరికీ తెలుసు, అంటే మీ వీడియోస్ అందరూ చూస్తూ ఉంటారు, మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు కాబట్టి. ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఏం చేస్తుంటారు మీరు? నేను యాక్చువల్లీ బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఓకే, అంటే ఖాళీ టైంలో టిక్టాక్ చేస్తుంటారు. ఓకే, ఫస్ట్ మనం అంజు గురించి మాట్లాడుకుందాం. అంజు అలియాస్ అమ్ము అందం అభినయంతో టిక్టాక్లో వీడియోస్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. నటనపై తనకున్న అభిమానాన్ని టిక్టాక్లో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అమ్ము. సో ఇంట్లో నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళ సపోర్ట్ వల్లే వచ్చాను నేను ఇంతవరకు. ఓకే, సో ఇంట్లో మిమ్మల్ని ఏమన్నారు? వీడియోస్ చేస్తే ఎక్కువ వాళ్ళే ఇంకా ఇది చేయాలి అంటే అన్నీ చేయాలి, ఒకేలాగా మెలోడీ అలా కాకుండా, డ్యాన్స్ కాకుండా, డైలాగ్ కాకుండా, అన్ని వేరియేషన్స్ చేస్తూ ఉండాలి అని ఇంకా అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. అవును, మాక్సిమం మీ అదంతా చూసినట్లయితే ఒక సాంగ్ లాగా డైలాగ్ లాగా ఉండదు, కామెడీస్ చేస్తారు, డైలాగ్స్ చెప్తారు. సో మొత్తం అన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీ దాంట్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఈ లేడీస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తుంటాయి కదా, ఎప్పుడైనా మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అసలు బ్యాడ్ కమెంట్స్ అనేవి రావు నాకు, నేను అదే ఒక లక్కీగా ఫీల్ అవుతాను. బట్ చూస్తూ ఉంటాను కదా టిక్టాక్ లో, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, దాని గురించి కూడా ట్రోలింగ్ జరగడం, మళ్ళీ వాళ్ళు మాట్లాడడం అలా వింటూ ఉన్నాను నేను కూడా. బట్ ఫ్రమ్ మై సైడ్ అయితే ఎప్పుడు అలా జరగలేదు. సో అక్కడికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే ఇప్పుడు మళ్ళీ కొన్ని డేస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, టిక్టాక్ వల్ల చాలా వరకు ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఒకరికి ఒకరి మధ్యన గొడవలు జరుగుతున్నాయని కూడా వింటూ ఉన్నాం. సో ఫస్ట్ లో ఫేస్బుక్ వచ్చినప్పుడు కూడా కొంత మిస్యూజ్ అయింది ఫేస్బుక్ కూడా. సో టిక్టాక్ గురించి ఇప్పుడు దీన్ని బ్యాన్ చేయాలని కొంతమంది అంటున్నారు, సో ఇది వేస్ట్ యాప్ అంటున్నారు. సో మీ సమాధానం ఏంటి? సో దీన్ని అంటే చాలా మందికి దీనివల్ల మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది ఇది. దాన్ని యూజ్ చేసుకుంటే దానివల్ల చాలా వరకు మనకి బెనిఫిట్సే ఉన్నాయి, కానీ లాస్ అయితే ఎప్పుడు అవ్వలేదు. ఈ ట్రోలింగ్ అనేది ఇంకా అది మనం దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేం కదా. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు సతీష్ గారు, సో మామూలుగా మీరు పర్సనల్ లైఫ్ ఏంటి, మీ డీటెయిల్స్ చెప్పండి. మేడం, ప్రొఫెషనల్ లైఫ్లో ఐఎమ్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్. యా. ఓకే, ఎప్పుడు మీరు యాప్ మీరు ఇన్స్టాల్ చేశారు? 4 మంత్స్ బ్యాక్ అండి. ఓన్లీ 4 మంత్స్? 4 మంత్స్కి ఇంతమంది ఫ్యాన్స్ వచ్చేసారా? ఓకే, ఫస్ట్ మీతో మాట్లాడే ముందు మీ ఏవి ఒకటి రెడీగా ఉంది చూద్దాం. ఈ మధ్య కాలంలో మన అగ్ర హీరోలను తరచుగా టిక్టాక్లో మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున గారి వీడియోస్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు సతీష్. సతీష్ గారు, సో ఈ నాగార్జున గారి వీడియోస్ చేయాలని ఎట్లా అనిపించింది మీకు? అంటే ఆ డైలాగ్స్ మొత్తం మాక్సిమం అన్ని హీరోస్ కూడా కొన్ని చేశారు, ఎక్కువగా హైలైట్ అయింది మీరు నాగార్జున సార్ డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్కువ చేసి. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ మీకు టిక్టాక్ చేసిన తర్వాత? మేడం, బేసిక్గా నాగార్జున ఫ్యాన్ అండి. ఓకే, నాకు నాగార్జున అంటే పిచ్చి. లైఫ్ స్టైల్ కూడా అలాగే మారిపోయింది. అలా మారిపోయింది. ఓకే, సో అంటే ఎవరన్నా ఇంట్లో కానీ బయట కానీ చూస్తున్నప్పుడు అంటూ ఉంటారా, సో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సంథింగ్ క్యాజువల్గా చూస్తున్నా కూడా అంటుంటారు అంటారా? ఓకే, సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా మీకు బాగా? చాలా మేడం, చాలా ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో యాక్టింగ్ సైడ్? చిన్నప్పటి నుంచి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఫేస్బుక్లో, టిక్టాక్ వల్ల మీకు దగ్గరకు వచ్చేసి
టిక్టాక్ వల్ల మా దగ్గరికి వచ్చేసాను అంటారు. ఓకే, సో టిక్టాక్ అనేది యూజ్ అంటారా, అందరికీ యూజ్ అని అంటారా? టిక్టాక్ 100% అనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, దీనివల్ల నేను 10 మందికి తెలవడం కూడా జరిగింది. ఇది లేనప్పుడు నేను ఎవరు కూడా ఎవరికి తెలియదు. రైట్. ఓకే, యూజ్ చేసుకుంటే ఎనీథింగ్ ఇస్ బెస్ట్ మేడం, సో ఇది ఇంకా బెస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ మనం టిక్టాక్లో మీరు ప్రతిరోజు దివ్యను చూస్తూ ఉన్నారు, యాక్టింగ్పై తనకున్న ఆసక్తిని టిక్టాక్తో వీడియోస్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. టిక్టాక్లో వీడియోస్ చేస్తూ అందరినీ మెప్పిస్తోంది దివ్య. ఎప్పుడు నువ్వు టిక్టాక్ యాప్ ఇన్స్టాల్ చేసు? 1 ఇయర్ బ్యాక్. ఏం చేస్తుంటావు అసలు? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ చేస్తుంటావు? గిఫ్ట్ ఆర్టికల్స్. గిఫ్ట్ ఆర్టికల్స్. ఓకే, ఏం చదువుకున్నావు? ఇంటర్. ఇంటర్? సో ఏంటి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా బాగా? ఇంట్రెస్ట్. ఓకే, 1 ఇయర్ అయిందా టిక్టాక్ చేయబట్టి? సో ఫస్ట్కి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజెస్ వచ్చాయా? ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ చాలామంది అయ్యారు. ఓకే, టిక్టాక్ గురించి ఏం చెప్తావు నువ్వు? ఇట్స్ అ బెస్ట్ యాప్ అంటే. బెస్ట్ యాప్? యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్. రేపు పొద్దున ఏదన్నా అంటే ఈ కేవలం ఇది మీరు టైం పాస్ చేస్తున్నారు? టైం పాస్ ఓన్లీ. టైం పాస్ ఓన్లీ. ఓకే, అయితే టిక్టాక్లో ఎప్పుడు మీకు నెగిటివ్ కామెంట్స్ రాలేదా? స్టార్టింగ్లో 2-3 వచ్చాయి, నేను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు? అంటే మామూలుగా వీడియోస్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు? అంతే. అంతే. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ మనం సురేందర్ గురించి మాట్లాడుకుందాం. సురేందర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్తో, సాంగ్స్తో టిక్టాక్లో వీడియోస్ చేస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు సురేందర్. ఎప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసావు? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. సో ఏం చేస్తుంటావు? నేను ఏపీ జెన్కో గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీ? ఓకే. సో ఈ టిక్టాక్ యాప్ గురించి ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ దీంట్లో వీడియోస్ చేయాలని చెప్పేసి? అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మామూలుగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని చెప్పి ఎప్పుడు అంటుండేది. అంటే మామూలుగా క్యాజువల్గా అంటుంటారు కదా అని ఇట్లా అంటుంది. టిక్టాక్లో ఆల్రెడీ నాలాగా వీడియో చేస్తున్న వాళ్ళది చూపిస్తుండేరు అనమాట నాకు, ఇట్లా అతను ఎన్టీఆర్ లాగా వీడియో చేస్తుంటారు, ఇట్లా నువ్వు ఉంటావు కదా ఒకసారి ట్రై చేయవచ్చు కదా అని అన్నాడు. సరే అని ట్రై చేశాను, మంచి మెసేజ్ వచ్చింది, కంటిన్యూ చేశాను, మంచి హ్యాపీనెస్ వచ్చింది. మంచి హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, సో ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారు వీడియోస్ పోస్ట్ చేసిన ఫస్ట్ డేకి ఇప్పటికి, ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తారు, దానివల్ల నష్టపోయేది ఏం లేదు, అందుకు బాగా ఎంకరేజ్ చేస్తుంటారు, నేను అందుకే అలా చేస్తుంటాను. ఓకే, సో టిక్టాక్ గురించి చెప్పాలంటే నువ్వేం చెప్తావు? టిక్టాక్ గురించే అంటే మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా అవ్వకపోతే మంచిగా ఉంటుంది, చెడు దావలో నడిస్తే చెడుగా పోతుంది. మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, చెడుగా ఉన్న వాళ్ళు చెడుగానే ఉంటుంది. నా దృష్టిలో అయితే అది మంచి యాప్, అందుకే నేను ఇక్కడికి వచ్చా. అంతేనంటావా? మరి టిక్టాక్ వల్ల కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా వరకు ఇష్యూస్ అవుతున్నాయి, బ్యాన్ చేయాలి. కొంతమంది టిక్టాక్లో చేసే వాళ్ళే ఒకరినొకళ్ళు ట్రోల్స్ చేసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. రీసెంట్గా కొన్ని డిబేట్స్ చూస్తున్నాం, సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే టిక్టాక్ యాప్ అనేది ఏంటంటే మన టాలెంట్ని నలుగురికి నిరూపించుకోవడానికి, చూపించడానికి కనిపెట్టిన యాప్. మనలో ఉన్న టాలెంట్ని నలుగురికి చూపించి మనకంటూ ఆ గుర్తింపు ఏదైనా తెచ్చుకోవాలి, లేకపోతే నీ సంతోషపరంగా నువ్వు దాంట్లో యూజ్ చేసుకోవాలి. ఒకరిని ప్రశ్నించి నువ్వు ఇప్పుడైనా సరే వీడియో చేస్తే నీకు దానివల్ల నీకు వచ్చే యూజ్ ఏం లేదు. హ్యాపీగా సంతోషంగా చెయ్యి, నచ్చితే చెయ్యి, లేకపోతే ఇన్స్టాల్ చేసి పరి. అంతేగాని ఒకరిని ప్రశ్నించి నువ్వు ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడితే ఏ హక్కు ఉందో నీకు మాట్లాడడానికి? సోషల్ మీడియా చూస్తారా, నలుగురు చూస్తారో వింటారనుకుంటున్నావా? అలా కాదు, నచ్చితే చెయ్యండి, నచ్చకపోతే ఆపండి. అదే నాకు తెలిసింది. ఈ బ్యాడ్ కామెంట్స్ కూడా ఏంటంటే మన వీడియో నలుగురు నచ్చిందంటే వాళ్ళు గుడ్ కామెంట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తారు. అందరికీ నచ్చాలని రూల్ లేదు, నచ్చిన వాళ్ళు కొడతారు, నచ్చిన వాళ్ళు పక్క పోతూ ఉంటారు. ఇట్లా మనం లైక్ తీసుకోవాలంతే. ఓకే, సూపర్, చాలా చక్కగా చెప్పాడు. అమ్ము, దీని గురించే మాట్లాడుకుందాం, ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మ్యాక్సిమం టిక్టాక్తో చాలామంది వైరల్ అవుతున్నారు, అంటే కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ టిక్టాక్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంతకుముందు మనం ఖాళీ ఉన్న టైంలో ఫోన్ తీసి ఫస్ట్ ఏం చూసేవాళ్ళం అంటే యూట్యూబ్, జబర్దస్త్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. అండ్ తర్వాత వాట్సాప్ మెసేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. ఈ మధ్యకాలంలో టిక్టాక్ యాప్ వచ్చిన తర్వాత గంటలు గంటలు అందులోనే ఉంటున్నారు, టైం తెలియట్లేదు వాళ్ళకి. సో అలాంటి యాప్ వల్ల కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి. సో కొంతమంది ఈ యాప్ వల్ల మేము యూజ్ చేయమంటున్నారు, మరికొంతమంది బ్యాన్ చేయాలంటున్నారు. సో కాసేపు దీని గురించి మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్ చెప్పండి టిక్టాక్ గురించి. టిక్టాక్ని బ్యాన్ చేయడం అనేది, దీనివల్ల చాలామంది ఏమంటారు అంటే మట్టిలో మాణిక్యాలు కూడా బయటకు వచ్చారు అంటారు కదా, చాలామందికి మంచి యూజింగ్ ఉంది దీనివల్ల.
ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఇలా మేము కూడా కనిపించాలి, 10 మందిలో మాకు కూడా ఒక మాలో ఉన్న టాలెంట్ బయట పెట్టాలి అని చాలా మందికి ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా ఇలా ఇంట్లో ఉండి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో దీన్ని ఇలా యూజ్ చేసుకుంటూ అలా వెళ్తుంటే దీనివల్ల మంచే జరుగుతుంది తప్ప చెడు అయితే జరగట్లేదు. సో ఎట్ ద సేమ్ టైమ్ ట్రోలింగ్ అని బ్యాడ్ కమెంట్స్ అంటే తను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ అది మంచి నుంచి చూస్తే మంచే అనిపిస్తుంది, చెడు నుంచి చూస్తే చెడుగానే అనిపిస్తుంది. అయితే సేమ్ టైం మనం ఒక వీడియో చేస్తాము అది అందరికీ నచ్చాలని మనం అనుకోవద్దు. దాంట్లో బ్యాడ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఒక కమెంట్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మన ఫేస్లో స్మైల్ అరే నాకు మంచి కమెంట్స్ వస్తున్నాయి మంచి లైక్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతాం. అదే దాన్ని బ్యాడ్ కమెంట్ వచ్చినప్పుడు కూడా అలానే రిసీవ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడే మనం బాగుంటాం అనేది నా ఫీలింగ్. సూపర్ సూపర్, చాలా చక్కగా చెప్పారు.